ఇక భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లు, శోభాయాత్ర, బందోబస్తుకు సంబంధించి వీడియో ప్రజెంటేషన్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి పూర్తిగా మొత్తంగా హైదరాబాద్ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అధికారులు, అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయంతోనే ఈ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇటు అగ్నిమాపక శాఖ కూడా ఈ ఏర్పాట్లకు సంబంధించి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. శోభాయాత్రలో పాల్గొనేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తూ ఉంటారు. అందుకనే ఎటువంటి ఇబ్బందులు జరగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇప్పటికే పోలీసు అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో రూట్ మ్యాప్ను కూడా విడుదల చేశారు. రూట్ మ్యాప్ ఎలా ఉంది? ఒకవైపున సిపి ఇచ్చిన రూట్ మ్యాప్ కావచ్చు, పోలీసు అధికారులు చెప్తున్న ఏర్పాట్ల గురించి చూద్దాం. ఇది మొత్తం ఈ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన రూట్ మ్యాప్. హుస్సేన్ సాగర్ చుట్టూ ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా మనకి క్రేన్ల ఏర్పాటు జరుగుతుంది. ఇవన్నీ కూడా క్రేన్లు. సో ఇక్కడ ఈ చుట్టూ క్రేన్ల ఏర్పాటు జరిగిన తర్వాత హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడంతో పాటు కొన్ని బేబీ పాండ్లు కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఇంకెక్కడెక్కడైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల ప్రాంతంలో కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసి అక్కడ కూడా నిమజ్జనం జరిగేందుకు అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని చెప్పొచ్చు. వీలైనంత త్వరగా ఈ మహాగణపతి నిమజ్జనం పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం పూర్తయితే కానీ మిగతా విగ్రహాలన్నిటికి కూడా కొంత ఈజీ రూట్ అవుతుంది. ఆ తర్వాత భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రలో మిగతా విగ్రహాలను మాత్రం ఆ సమయానికి కొంత బ్రేక్ ఇస్తారు. ఎప్పుడైతే ఖైరతాబాద్ గణేష్ త్వరగా నిమజ్జనం జరుగుతుందో ఆ తర్వాత మిగతా విగ్రహాలన్నిటికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లే. సో మొత్తంగా 7 ప్రధాన రహదారుల గుండా ఇక్కడ నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. సో ఇలా బడా గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత 4 క్రేన్ వద్దకు వెళ్ళి ఈ నిమజ్జనం అయితే పూర్తవుతుంది. మనం చూడొచ్చు చాలా క్లియర్గా డైరెక్షన్ ఇచ్చారు ఈ మ్యాప్లో. ఇప్పుడు పీపుల్స్ ప్లాజా ఏరియా కావచ్చు, ఆ తర్వాత బుద్ధా స్టాచ్యూకి, అంటే మనకి ఇక్కడ బుద్ధా స్టాచ్యూ ఉందంటే ఈ ఏరియా మొత్తం ఇక్కడ సెంట్రిక్గా చూసుకుంటే చుట్టూ క్రేన్లే ఉంటాయి. మనకి లుమిని పార్కు రోడ్డు నుంచి కావచ్చు, మొత్తం నెక్లెస్ రోడ్డు ఈ ఏరియా మొత్తం మనకి ఎక్కడ చూసినా జలవిహార ప్రాంతంలో మొత్తంగా హుస్సేన్ సాగర్ ఏరియా చుట్టూ కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున క్రేన్లను ఏర్పాటు చేసి నిమజ్జనాలు పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. మెయిన్ ఊరేగింపు శోభాయాత్ర జరిగే ప్రాంతం మొత్తం కూడా ఈ రెడ్ ఉన్న రోడ్డు, ఈ రెడ్ సింబల్ ఉన్న మార్గం ఉంది కదా, ఇది మొత్తం కూడా మనం చూసుకుంటే ప్రధాన ఊరేగింపు జరుగుతూ ఉంటుంది. ఈ చార్మినార్, నాగులచింత జంక్షను, అలియాబాదు, తర్వాత ఎంబీఎన్ఆర్ క్రాస్ రోడ్డు, కేశవగిరి, కట్టమైసమ్మ టెంపుల్, ఇవన్నీ ఏంటంటే ప్రధానంగా ఆ ప్రాంతాల్లో శోభాయాత్ర జరిగే ప్రాంతం ఇదంతా. ఎంజే మార్కెటు, అట్లా అంబేద్కర్ స్టాచ్యూ ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఈ శోభాయాత్ర మొత్తం కూడా ట్యాంక్ బండ్ వరకు వెళ్తుంది. రిటర్న్ రూట్ కూడా ఈ ఎంటీ వెహికల్స్, ఏవైతే నిమజ్జనానికి వెళ్ళిన వెహికల్స్ నిమజ్జనం అయిపోయిన తర్వాత ఎంటీ వెహికల్స్కి రిటర్న్ రూటు ఈ గ్రీన్ ఉంది కదా లైను, ఈ గ్రీన్ లైన్లో మనకి మొత్తం కూడా ఎంటీ వెహికల్స్ వెళ్ళడానికి మాత్రమే రూట్ని ఇచ్చారు. సో అంటే ఒక క్లియర్ డైరెక్షన్తోని ఈ మ్యాప్ ప్రకారం మాత్రమే వెళ్ళడానికి అవుతుంది. జనరల్ పబ్లిక్ ఒక రూట్ ఇచ్చారు. మామూలుగా శోభాయాత్రలో పాల్గొనడం జనరల్ పబ్లిక్ రూట్ కూడా మనకి ఈ పర్పుల్ కలర్లో ఉన్నది మొత్తం కూడా జనరల్ పబ్లిక్ రూట్ ఇది. ఎక్కడెక్కడైతే ఉందో ఇబ్బందులు లేకుండా ముందే నిర్ణయించారని చెప్పొచ్చు. ఇక బేబీ పాండ్లన్నీ కూడా మనకి యెల్లో కలర్లో ఉన్నవన్నీ కూడా బేబీ పాండ్స్ అనమాట. ఇక్కడ కూడా నిమజ్జనం జరుగుతుంది. శివాలయం, రియాసాద్ నగర్ అని బేబీ పాండ్. సో మొత్తంగా ఇవన్నీ బేబీ పాండ్లకు సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత పోర్టబుల్ వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఒక డైరెక్షన్ ఇచ్చింది మనకి పోలీస్ శాఖ. రూట్ 1 సౌత్ ఈస్ట్ జోన్లో కట్టమైసమ్మ టెంపుల్, చంద్రాయనగుట్ట క్రాస్ రోడ్డు నుంచి, తర్వాత డిఎంఆర్ఎల్ క్రాస్ రోడ్డు, తర్వాత చంపాపేటు, దిల్సుఖ్ నగర్. ఈ ప్రాంతం రూట్ 1గా ఉంటుంది. రూట్ 2లో బడా బజార్ ఉంటుంది, తర్వాత హుసేనియాలం, బహదూర్పుర. రూట్ 3లో వచ్చేసరికి రామంతపూర్, తార్నాక అండ్ హబ్సిగూడ, తర్వాత చిలకలగూడ, క్రాస్ రోడ్డు ఇది, కాచిగూడ, ఇసామియా బజార్ ఉంటుంది. రూట్ 4 ఉంది. మళ్ళీ మొత్తంగా ఈ రూట్లన్నీ కూడా సిద్ధం చేశారు. ఈ రూట్లు రూట్ 7 మొత్తంగా 7 ప్రధాన రూట్లలో ఈ
గణపతి నిమజ్జనానికి సంబంధించిన శోభాయాత్ర కొనసాగుతుంది. ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేందుకే ఈ రూట్ మ్యాప్ని పోలీస్ అధికారులు విడుదల చేశారు. మొత్తంగా ఒకసారి మనం బాలాపూర్ రూట్ మ్యాప్ పరిశీలిస్తే, బాలాపూర్ శోభాయాత్ర ఎక్కడ ప్రారంభమవుతుందంటే కేశవగిరి దగ్గర ప్రారంభమవుతుంది. కేశవగిరి దగ్గర ప్రారంభమై చంద్రాయనగుట్ట, ఎంబీఎన్ఆర్ ఎక్స్ రోడ్డు, ఫలక్నామా రైల్వే బ్రిడ్జ్ నుంచి అలియాబాదు, నాగుల్చింత, చార్మినార్ అఫ్జల్ బగూర్జాల్ నుంచి ఎంజే మార్కెటు, ఇటు బషీర్బాగు, లిబర్టీ, ఎన్టీఆర్ మార్గు, అంబేద్కర్ విగ్రహం, నెక్లెస్ రోడ్డు వరకు కొనసాగుతుంది. అక్కడ ముందే నిర్దేశించిన క్రేన్ వద్ద బాలాపూర్ గణేష్ నిమజ్జనం పూర్తవుతుంది. ఇలా మొత్తంగా ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణేష్కి సంబంధించిన శోభాయాత్ర కొనసాగే దగ్గర కీలకంగా అధికారులు ఉంటారు. ఏర్పాట్లను ఇప్పటికే మొత్తంగా ఎలా జరుగుతుంది ఏంటి అనేది సిద్ధం చేసుకున్న నేపథ్యంలో ఏ ఇబ్బందులు లేకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఒకసారి జిహెచ్ఎంసి పరిధిలో ఏర్పాట్లకు సంబంధించి కూడా ఆమ్రపాలి మాట్లాడారు. చాలా విషయాలకు సంబంధించి ముఖ్యంగా ఇక్కడ 73 కొలనులు ఏర్పాటు చేశారు. ఇవేంది, బేబీ పాండ్స్ 27 ఉంటాయి, 24 పోర్టబుల్ పాండ్స్ ఉన్నాయి, 22 ఎస్కలేటర్ పాండ్స్ కూడా ఉన్నాయి. ఇవి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుగా సిద్ధం చేసినవి. 5 పెద్ద చెరువుల వద్ద కూడా ఏర్పాట్లను పూర్తిగా హైదరాబాద్ పరిధిలో ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా సరూన్ నగర్, కాప్రా, బహదూర్పుర, మీరాలం, జీడిమెట్ల, ఫాక్ సాగర్ ఈ ఏరియాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి ఆయా ఏరియాల్లో కూడా పెద్ద ఎత్తున విగ్రహాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసు అధికారులు కావచ్చు, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ ఆ ఏరియాల్లో ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారు. మొత్తంగా జిహెచ్ఎంసి మొత్తం కూడా ఏర్పాట్లు అయితే పూర్తయిపోయాయి గణేష్ నిమజ్జనానికి. రేపు ఉదయం 6 గంటల నుంచే శోభాయాత్ర, మొత్తంగా ఊరేగింపు కార్యక్రమాలు కొనసాగుతాయి. ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు కూడా పూర్తయ్యే రకంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.